హార్ట్ బీట్ చట్టం ఏం చెబుతోంది అంటే, ఏ స్త్రీ అయినా గుండె చప్పుడుతో ఎదుగుతున్న పిండాన్ని చంపడం లేదా అబార్షన్ చేయించుకోవడం లాంటివి చేస్తే ఆమెని నేరస్తురాలుగా పరిగణిస్తారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో ఈ చట్టం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం, గర్భం అనేది అత్యాచారం వల్ల కలగడం, టీనేజ్ లో ఉన్నప్పుడు గర్భం కలగడం, అలాగే గర్భంలో ఉన్న శిశువు వైకల్యాలతో ఉండడం వంటివి జరుగుతుంటాయి. అయినా సరే వాళ్ళు బలవంతంగా పిల్లల్ని కనాల్సి వస్తుంది. ఒక చట్టం ఒక స్త్రీకి తన సొంత గర్భం మీదున్న హక్కుని ఇలా కాలరాయడం న్యాయమే అని మీరు అనుకుంటున్నారా? చూడండి, నేను ఇటువంటి చట్టాల పక్షం వహించను, సరేనా? కాని అదే సమయంలో మిమ్మల్ని అంశాన్ని మరింత విస్తారమైన దృక్కోణంలో చూడమని చెప్తున్నాను. మన దేశంలో తమ సొంత కూతుళ్ళను చంపిన వారు ఎంతో మంది ఉన్నారు. నేను ముఖ్యంగా కూతుళ్ళు అని ఎందుకంటున్నానంటే, ఇది ఆడబిడ్డలకి ఎక్కువగా జరుగుతుంది, ఇది మగపిల్లలకు కూడా జరుగుతుంది. ఎందుకంటే తండ్రి ఏమనుకుంటాడంటే, మొత్తం మీద నువ్వు నా బిడ్డది కాబట్టి నాకు కావలసినట్టుగా నువ్వు ప్రవర్తించకపోతే నిన్ను నేను చంపేస్తా. ఇలా జరిగిందా లేదా? ఒకటో రెండో సందర్భాల్లో కాదు, ఆ సంఖ్యను మనం విస్మరించలేనని సార్లు ఈ విధంగా జరిగింది. మరి ఈ హక్కు ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు పుట్టింది నా వల్ల, కాబట్టి నువ్వు నేను ఏం చెబితే అది చేసి తీరాలి, లేదా నేను నీ ప్రాణాలు తీసేస్తాను. అదేవిధంగా ఇది నా గర్భం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, ఇలా అనడం తగదు. అదే సమయంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ ఉంది, తనకు కావలసింది తాను చేసుకోవచ్చు. కానీ తనకు కావలసింది చేసుకోవచ్చు అంటే దాన్ని ఇష్టానుసారంగా బాధ్యతారహిత స్థాయికి తీసుకెళ్లొచ్చు అని కాదు. అందుకే నేనేమంటానంటే, కనీసం 5, 6, 10 వారాల్లోపు లేదా 12 వారాల్లోపు లేదా 14 వారాల్లోపు మీకు ఇష్టం లేకపోతే ఉపసంహరించుకోవాలి. కానీ గర్భం ఇంకా ఎదిగిన తర్వాత నేను ఇలాంటి కేసులు చూశాను, అందుకే చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళని చూశానంటే, వాళ్ళకు బాయ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళు గర్భవతులవుతారు. ఇప్పుడు గర్భం 5వ నెలకు చేరిన తర్వాత కొన్ని నెలల క్రితం ఈ విషయం నిజంగా నా వద్దకు వచ్చింది. ఆ బాయ్ ఫ్రెండ్ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. ఇప్పుడు ఆమె అబార్షన్ చేయించుకోవాలనుకుంటోంది. ఈ విధంగా చేయకూడదు, మీరు ఇలా చేస్తూ పోకూడదు. ఒకవేళ అత్యాచారం వల్ల ఆ విధంగా జరిగింది అనుకుంటే దాన్ని మనం నివారించవచ్చు, అవునా? మరే ఇతర కారణాల వల్ల కలిగినా దాన్ని మనం నివారించవచ్చు. ఎన్ని వారాల్లోపు అన్నది మనం ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. నా ఉద్దేశంలో 48 రోజుల్లోపు చేస్తే అది ఉత్తమం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ లోపు ఆ స్త్రీకి తాను గర్భవతి అయినట్లు తెలుసుకోలేకపోవచ్చు. సరే, 10 వారాలు, 12 వారాలు లేదా 14 వారాలు మనం అనుమతిద్దాం. అంతేగాని 25-30 వారాల వరకు ఆగి అప్పుడు గర్భాన్ని అబార్షన్ చేయించాలనుకోకూడదు. అది మంచిది కాదు, ఎందుకంటే అది సజీవంగా ఉంది, అది ఒక సజీవమైన జీవం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ భూమి మీద ఉన్న జీవుల్లో గర్భంలో ఉన్న పిండం అనేది అత్యంత నిస్సహాయమైన జీవి, అవునా? ఒక 2 ఏళ్ల పిల్లవాడు కూడా మీరు ఏదైనా హాని చేయాలని చూస్తే కొరుకుతాడు, పోరాడతాడు, ఏదో ఒక సంరక్షణ చర్య చేస్తాడు. కానీ గర్భంలోని పిండం పూర్తిగా మీ దయ మీదే ఆధారపడింది. మీరు దాన్ని ఎంతో కారుణ్య భావంతో చూడాలి. మీ సౌకర్యం కోసం మీకు ఏది అనిపిస్తే అది చేయడం సరికాదు. అదే సమయంలో మరొకరు ఎవరో దీన్ని నిర్ణయించడం అనేది సరియైందేనా అంటే, కాదు. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది ఆ స్త్రీనే, అందులో అసలు ప్రశ్నే లేదు. కానీ అదే సమయంలో ఏదో ఒక నియమం ఉండి తీరాలి, ఫలానా కాలంలోపే ఇది జరగాలి అని. పిండం ఎదిగాక ఎన్నో పరిశోధనలు కూడా చెప్పేది ఏమిటంటే, ఆ బిడ్డకు తన తల్లి పట్ల భావోద్వేగం కూడా ఉంటుందట. భావాలు ఉన్న ఒక జీవిని మనం చంపం కదా, అవునా? అది మరేదో నేరం కిందికొస్తుంది. ఇదే సమస్య 2 వాదాలు కూడా తీవ్రమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మనం మరింత మానవత్వంతో కూడిన ఇంకా ఆచరించదగిన పరిష్కారాన్ని ఎంచుకుందాం. ఏదో ఒక దాని పక్షం వహించడమో లేదా వ్యతిరేకించడమో చేయాల్సిన అవసరం ఏమిటి? ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ లైఫ్, ఇజంట్ ఇట్? ఇది ఒక జీవానికి సంబంధించిన ప్రశ్న, అవునా? మనం ఈ జీవం పట్ల ఎలా వ్యవహరించాలి, మనం ఈ జీవం పట్ల ఎటువంటి మర్యాదతో వ్యవహరించాలి అన్నది ఇక్కడ ప్రశ్న. నిన్నో మొన్నో ఒక సమాచారం వచ్చింది, అదేమిటంటే మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఉండే నిష్పత్తి మెరుగుపడింది అని. అందుకు నా అభినందనలు. కానీ అదే సమయంలో ముందసలు అది ఎందుకు తగ్గింది? ఎందుకంటే వారు సోనోగ్రామ్ ఇది అది చేయించలేదు. బిడ్డ పుట్టాక అది ఆడపిల్లయితే సులువుగా ఇలాంటి పనులు చేసేస్తారు. గ్రామాల్లో ఏం చేసేవారంటే, వాళ్ళు కొన్ని వడ్ల గింజలను తీసుకుని పసిపిల్ల నోట్లో వేసేవారు. ఆ వడ్ల గింజ ఎక్కడో ఒకచోట ఇరుక్కుని ఆ పిల్ల చనిపోతుంది, ఎంతో ఘోరమైన విధానంలో మరణిస్తుంది, కేవలం ఆడపిల్లవడం వల్ల. ఇక ఇప్పుడు 5-6 నెలలు గర్భస్థ శిశువును చంపొచ్చు అన్నప్పుడు
ఈ బిడ్డ పుట్టినప్పుడు పదవ నెలలో మాత్రం అలా ఎందుకు చేయకూడదు? నేననేది ఈ తర్కాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. మీరు నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం ఈ రోజున చేస్తున్న పని వల్ల రేపటి రోజున కలిగే పర్యవసానం ఏమిటి, ప్రజలు దాన్ని ఎంత తీవ్ర స్థాయికి తీసుకెళ్తారు అన్నది మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నది ఏదో అరుదుగా జరిగిన విషయం కాదు. కొన్ని వేల మంది పిల్లలను చంపారు, కానీ కేవలం కొద్ది మంది మాత్రమే పట్టుబడ్డారు. ఎందుకంటే 5 రోజుల పాప చనిపోతే ప్రజలు ఆ బిడ్డకు ఏదో జరిగింటుందిలే అనుకునేవారు. శిశు మరణాల లెక్క ఉంది. ఈ మరణాల్లో ఎన్ని నిజానికి హత్యలో ఎవరికీ తెలియదు, సరేనా? కాబట్టి మనం దేనికోసం వాదిస్తున్నాం అన్న విషయంలో జాగ్రత్త వహించాలి. ఇక్కడ విషయం ఏది తప్పు ఏది ఒప్పు అన్న దాని గురించి కాదు. ఒక జీవం పట్ల మరింత మానవత్వంతో వ్యవహరించడం అనేది ఖచ్చితంగా అవసరం.